ఈయన గాడ్ ఫాదర్ అనుకుంటే బ్యాడ్ ఫాదర్ లా ఉన్నాడు. ఇప్పుడు ఈ విషయం ఎలా చెప్పాలి? ఎవడరా నాయనా? అదే చెప్పినాం కదా, సుబ్బు సుబ్బు అని. సుబ్బు వాడు పెండ్లికి ఒప్పుకునేదాకా నోకండ్రా. ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నావు, పోయి రెస్ట్ తీసుకో. నువ్వేం టెన్షన్ పడకు బావా, అన్ని అనుకున్నట్టుగానే జరుగుతాయి. నువ్వు అన్న పిలుస్తున్నా. స్నానం చేసిరండి, భోంచేద్దాం. నేనేమన్నా దసరాకు వచ్చిన కొత్తలేండి అనుకుంటున్నారా? ఆయన మీకు హైదరాబాద్ లో ఏం చెప్పారు? మీ నాన్నకి చెప్పి సాయం చేస్తారు, ఇప్పుడు కవలిచ్చి స్నానం చేయమన్నారు. హలో, నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే మీ కామెడీగా ఉందా? తోకుంది. మీ ఇంట్లో పెద్దోళ్ళు వైలెన్స్ చేస్తే చిన్నలు లీసెన్ చేస్తున్నారు. ఇదిగోండి, రేపు ఉదయాన్నే నాన్నతో మాట్లాడతాను, డోంట్ వరీ. నన్ను క్షమించు నాన్న, జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. అసలు ఏం జరిగిందంటే. నువ్వేం చెప్పక్కర్లే, నాకంతా ఎరికే. అది కాదు నాన్న, జరిగేది ఎట్లయినా జరుగుతుంది, అది నేను చూసుకుంటాలే. మీ నాన్నగారితో మాట్లాడారా? మాట్లాడాను. జరిగిందంతా చెప్పారా? అవకాశం నాకు ఇవ్వలేదు. అవకాశం ఇవ్వలేదా? మరి ఎంతసేపు మాట్లాడుకున్నారు? చెప్పాలని ట్రై చేశాను కానీ వినిపించుకోలేదు. ఫ్యామిలీ ఫ్యామిలీ అవతల మాట వినకుండా బతికేస్తున్నారు. కుర్రోడు సన్నగా సిక్స్ ప్యాక్స్ తోటి ఉన్నాడు కదా, వాలేసి పెట్టుకోవడానికి నీ నీటిలో చేపను కాదు తిమింగ్లాన్ని. అవసరమైతే నవ్వులేస్తాను. మీ పర్సనాలిటీకి ఇలాంటి మాటలు సూట్ అవ్వలే, కానీ ఏం చేద్దామో చెప్పండి. మీరేం చేస్తారు? సెన్న నెత్తి మీద రెంటుకుంటే సేవా కుట్టిన చివరి బంతిలో అయిపోయింది నా పరిస్థితి. మీ నాన్నతో మాట్లాడి మాట్లాడి కాదు పోట్లాడైనా సరే తెలుసుకుంటాను. కానీ కానీ త్వరగా. చెక్మేట్ బావా. రాజకీయాల్లో నా ఎత్తులకి ఎదుటివాళ్ళు చిత్తైపోతుంటే ఇక్కడ మాత్రం ప్రతిసారి నీ ఎత్తులకి నేను చిత్తైపోతున్నాను. మామూలు అయిపోయింది నాకు. మీరు ఈ మంత్రిని ముందే ఇక్కడికి జరుపుంటే మీరే గెలిచేవారు. సలహాలు ఇవ్వడం చాలా తేలిక, ఒక ఆట ఆడితే తెలుస్తుంది గెలుపో ఓటమో. రా ఆడు. అన్నా గెలవడానికి ఆడడం వస్తే సరిపోదు, ప్రత్యర్థిని 10 ఎత్తులకు ముందే పసిగట్టి పడగొట్టే సత్తా ఉండాలా. ఈ జిల్లాలోనే నిన్ను గెలిచే మగాడు ఎవడున్నాడు బావా? ఆట ఇంకైపోలేదు. చెక్మేట్. పది ఎత్తుల వరకు ఆలోచించగలరని మీ గురించి మీరే చెప్పారు, 11 ఎత్తు నీ ఆలోచించాను. నన్ను గెలిచేటి మొగోళ్ళు లేడన్నావు కదా బావా,
చూడు నా మాట తీరును బట్టి ఆట తీరు కనిపెట్టి గెలిచిండు ఇంతకంటే మొగడు దొరుకుతాడా చూడమ్మా అబ్బాయి నీకే కాదు నాకు కూడా నచ్చిండు నా కాబోయ అల్లుడు నా అంతటోడై ఉండాలనుకున్నాను కానీ నాకంటే గొప్పోడు దొరికిండు రే దుర్గా లగ్గం కాయం చేస్తున్నా మస్తుగా ఖుషీ చేసుకోండి మాది పండక్కి వాడికి హలీ పంపిస్తే వాడి పండక్కి మాకు హల్వా పంపిస్తాడ్ రిలేషన్ తమ్మి ఇంతకీ ఏ పని మీద దొలినా నిన్ను అది మీరు ఒకరికి వార్నింగ్ ఇవ్వాలి సార్ అరే వార్నింగ్ ఏంటి తమ్మి ఏకంగా సంపే